హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి క్రిస్మస్ ప్లమ్ కేక్ తయారు చేయబోతున్నాను అనమాట. సో మామూలుగా క్రిస్మస్ కేక్ అనగానే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు, బట్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో, మనకింట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా ఈజీగా ఎలా చేయొచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేయండి, నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో క్రిస్మస్ కేక్ లేకుండా క్రిస్మస్ లేదు కదా. సో క్రిస్మస్ అంటేనే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ప్లమ్ కేక్ అన్నమాట. సో ఆ ప్లమ్ కేక్ని బయట కొనకుండా ఇంట్లోనే మనం మన చేతులతో చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఆ ప్రాసెస్ అంతా ఏంటి అని చెప్పేసి నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. ప్లమ్ కేక్ ప్రాసెస్ చూద్దామండి ఇక్కడ. సో నేను ఒక కప్పు వరకు ఆరెంజెస్ తీసుకున్నాను ఒక బౌల్లోకి. సో తర్వాత ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకోవాలన్నమాట. అందుకోసం ముందుగా నేను చెర్రీస్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. సో చెర్రీస్ 2 టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా, అది వేసాను. ఆ తర్వాత క్రాన్బెర్రీస్ తీసుకున్నాను, టూటీ ఫ్రూటీ కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను అనమాట. సో డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం. ఇందులో ప్లమ్ కేక్లో ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ అంత బాగుంటుంది. సో అందుకని చెప్పేసి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. సో నేను అన్నీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, టూటీ ఫ్రూటీ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. తర్వాత ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే కిస్మిస్ అనమాట. సో కిస్మిస్ కూడా వేసేసి ఇవి మునిగేంత వరకు జ్యూస్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఏదైనా స్పూన్ తీసుకొని లైట్గా అట్లా ప్రెస్ చేస్తూ జ్యూస్ మీదికి తేలేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఈ నట్స్ అన్నీ కూడా మంచిగా నానుతాయి అండ్ సైజ్ కూడా పెద్దగా అవుతుంది అన్నమాట. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది సాఫ్ట్ అవ్వడం వల్ల మన కేక్ తయారు చేసి బేక్ అయిన తర్వాత మనకి టెక్స్చర్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్యారమలైజ్డ్ షుగర్ తయారు చేస్తున్నాను, బ్లాక్ జాక్ అంటారనమాట. సో ఈ కేక్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట, మన కేక్కి మంచి కలర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2-3 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసేసుకొని క్యారమిల్ లాగా తయారు చేసుకోవాలి. సో మంటని సిమ్లోనే పెట్టాలి, హైలో అసలు పెట్టకూడదు. సిమ్లో పెట్టేసి షుగర్ని ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. సో అది కరిగేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. సో కొంచెం డిలే చేసినా మంట ఎక్కువ పెట్టినా క్యారమిల్ అనేది డార్క్ కలర్ అయిపోతుంది అండ్ మాడిపోతుంది అన్నమాట. సో అది మాడిపోతే కేక్ కూడా ఫ్లేవర్ అంతా మాడువాసన వస్తుంది, కాబట్టి క్యారమిల్ అనేది మాడకుండా ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఉండేలాగానే చూసుకోవాలి. అండ్ ఇంకో పక్కన ఇంకో బౌల్లో వాటర్ని బాయిల్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో క్యారమిల్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. సో మనకి మంచిగా నురగలు వచ్చేస్తున్నాయి. సో ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇలా నురగలు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. సో ఈ బాయిల్ అవుతున్న వాటర్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ క్యారమిల్కి షుగర్ క్యారమిల్కి మంట ఆర్పేసిన తర్వాత 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే ఈ క్యారమిల్ అనేది కొంచెం చల్లబడుతుంది అన్నమాట. ఎక్కువ వేడిగా ఉండకుండా ఆ బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, బబుల్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి, అంటే మనకు అది కొంచెం చల్లారిందని అర్థం. ఇప్పుడు ఏంటంటే మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్క స్పూన్గా మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఈ క్యారమిల్లో వేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇది మంట ఉన్నప్పుడు కనుక ఇట్లా వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఆ బబుల్స్ అన్నీ కూడా ఆ బౌల్ని దాటి పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ చేతులు కూడా కాలే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అందుకే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత కనుక మనం ఇట్లా వాటర్ వేస్తూ చేసుకున్నట్లయితే ఎక్కువ బబుల్స్ రాకుండా, చేతుల పైన పడకుండా, చిట్లకుండా సేఫ్గా ఉండొచ్చు అన్నమాట. అందుకని చెప్పేసి సో అది కొంచెం చల్లారిన తర్వాత కూడా నేను వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది, లైట్గా బబుల్స్ అనేవి వస్తూ ఉన్నాయి కానీ
స్టవ్ ఆన్ ఉన్నప్పుడు కనుక వేస్తే ఇంకా ఎక్కువ వచ్చి చేతులు కాలే ప్రమాదం ఉంటుంది, కాబట్టి అట్లా ఎవ్వరు చేయకండి. సో నేను చెప్తున్నట్టుగా ఇలాగే చేయండి. సో ఎక్కువ చేతులు కాలకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని ఈ క్యారమిల్ అంతా కూడా మెల్ట్ అయ్యి అందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా. సో ఆ క్యారమిల్ అంతా ఈ వాటర్తో మిక్స్ అయిపోయి మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం వాటరీగా తెలుస్తుంది అన్నమాట, కొంచెం లూజ్ అవుతుంది. బట్ ఆరిన తర్వాత ఇది కూడా కొంచెం థిక్ కన్సిస్టెన్సీకి వస్తుంది అన్నమాట. సో మనం వెయిట్ చేయాలి, మనం మిగతా ప్రాసెస్ చేసేలోపు ఇది చిక్కబడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. సో క్యారమలైజ్డ్ షుగర్ అయితే రెడీ అయిపోయిందన్నమాట, అంటే బ్లాక్ జాక్ అన్నమాట. సో ఇంకా మన నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే డ్రై ఫ్రూట్స్ చూడండి, మంచిగా నాని అవన్నీ కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయి అన్నమాట, నట్స్ అన్నీ కూడా. సో కొంచెం ఆరెంజ్ జ్యూస్ అడుగున మిగిలిపోయింది. సో ఈ జ్యూస్ని మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట, కేక్లో అదంతా కూడా మనం డైరెక్ట్ యూజ్ చేసేస్తాము. ఇప్పుడు వచ్చేసి బ్యాటర్ తయారు చేద్దాము. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, బీట్ చేయాలి. సో కొంచెం నూరగలు వచ్చేంత వరకు బీట్ చేసిన తర్వాత ఒక కప్పు మిల్క్ యాడ్ చేసి మిల్క్ ఎగ్ మంచిగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 1/3 కప్ షుగర్ పౌడర్ యూస్ చేస్తున్నాను. డైరెక్ట్ షుగర్ వేయడం వల్ల అది మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి పౌడర్ వేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో షుగర్ కూడా మెల్ట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు మైదా పిండి, 1/2 కప్ కోకోవా పౌడర్, తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మైదా పిండి 2 కప్పులు వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగానే నేను ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ అన్నీ కూడా చెప్తున్నాను అన్నమాట. సో మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేయాలి అనుకుంటే దానికి డబల్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అవసరం లేదు, ఎలాగైనా మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన క్యారమలైజ్డ్ షుగర్ అన్నమాట. సో బ్లాక్ జాక్ అని చెప్పేసి ఇందాక మనం ప్రిపేర్ చేసాం కదా అది. సో కన్సిస్టెన్సీ చూసారు కదా కొంచెం థిక్ అయిందనమాట. సో ఇంకా అది వేసేసిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకున్నవి, సో దాంట్లో మిగిలిన ఆరెంజ్ జ్యూస్తో పాటు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలుపుతూ ఉంటే మనకి టెక్స్చర్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఒకవేళ గట్టిగా అయ్యింది అని అనిపిస్తే పైనుంచి కొంచెం ఆరెంజ్ జ్యూస్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇట్లా వచ్చేసింది అన్నమాట. సో మన కేక్ బ్యాటర్ అయితే మంచిగా రెడీ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, కొంచెం నట్మగ్ పౌడర్ అన్నమాట. సో ఇవన్నీ 3 కలిపి నేను 1/2 టీ స్పూన్ వరకు పౌడర్ చేసి యూజ్ చేస్తున్నాను. సో ఈ పౌడర్ వల్ల ఏంటంటే ఈ స్పైసెస్ వల్ల మన కేక్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ పైన తొక్క ఉంటుంది కదా ఆరెంజ్ కలర్ది, ఆ తొక్కని లైట్గా గ్రేట్ చేసి దీంట్లో వేసేస్తున్నాను అన్నమాట. సో ఇది ఆరెంజ్ జెస్ట్ అంటారు. అండ్ ఇది వచ్చేసి కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను కేక్కి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అన్నింటికి పట్టేలాగా. సో ఈ స్పైసెస్ వల్ల, ఈ ఫ్లేవర్స్ వల్ల మన కేక్ ఇంకా మంచి రిచ్ టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట, అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను కొంచెం క్రంచీగా ఉండడం కోసం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. సో బాదం, తర్వాత కాజు. సో ఇవి కూడా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇవి ముందే మనం ఆరెంజ్ జ్యూస్లో కనుక నానబెట్టినట్లయితే అవి ఏమవుతుంది అంటే ఇవి కూడా మెత్తబడిపోతాయి అన్నమాట. సో మనకు కొంచెం క్రంచీగా ఉండాలి అని చెప్పేసి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. సో ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత మంచిగా ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా 1/2 కప్ ఆయిల్ వేస్తున్నాను. కావాలనుకుంటే మెల్ట్ చేసిన బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఆయిల్నే యూస్ చేస్తున్నాను. సో ఆయిల్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి ఫైనల్గా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్లే. సో ఇంకా మనం బేక్ చేసుకోవడమే ఆలస్యం అన్నమాట. సో దీంట్లో మనకి కేక్ టిన్నే కావాలి అని చెప్పేసి అట్లా ఏం అవసరం లేదన్నమాట. నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్లో
చేస్తున్నాను. అల్యూమినియం ఫాయిల్ కాదు, అల్యూమినియం బౌల్స్ మనకి పార్సల్స్ ఇవ్వడానికి దొరుకుతాయి కదా, సో అట్లాంటి వాటిలో ఆ బౌల్ ఒకటి తీసుకొని ఇప్పుడు వచ్చేసి పైనుంచి బటర్ పేపర్ పెట్టేసిన. సో ఈ బటర్ పేపర్ని మనం మంచిగా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం పైన ఆయిల్ అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదన్నమాట. అల్యూమినియం బౌల్ ఒకటి పైన బటర్ పేపర్ వేసేసి మన కేక్ బ్యాటర్ అందులో వేసేసి బేక్ చేసేసుకోవడమే అనమాట. సో బ్యాటర్ అనేది కొంచెం కొంచెంగా చూస్తూ వేసుకోవాలి, మొత్తం ఫిల్ చేసేయకూడదు అనమాట. ఎందుకంటే బేక్ అయిన తర్వాత అది ఇంకా పైకి పొంగుతుంది కాబట్టి హాఫ్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ క్వాంటిటీ మనం బేక్ అయిన తర్వాత అది ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వేసిన తర్వాత దీన్ని మనం ఒకసారి కిందకేసి ఈ విధంగా కొట్టాలి. సో మిడిల్లో ఏమైనా బబుల్స్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అండ్ ఫైనల్గా మన ఇందాక యూస్ చేసిన అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పైనుంచి ఈ విధంగా వేసేసుకోవాలి గార్నిష్ కోసం అనమాట. సో బేక్ అయిన తర్వాత మనకి కేక్ పైన అంతా ప్లెయిన్గా కాకుండా ఇట్లా ఫుల్ ఆఫ్ నట్స్తో ఫిల్ అయి ఉంటుంది అనమాట. అండ్ చూడ్డానికి కూడా కళ్ళకి మంచిగా కనిపిస్తుంది అనమాట. సో పైనుంచి అట్లా తింటున్నప్పుడు క్రంచీగా తగిలినట్టుగా అట్లా ఉంటుంది. సో కాజు బాదాము మనం అందులో యూజ్ చేసిన నట్స్ అన్నీ కూడా పైనుంచి డెకరేట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ప్రీహీట్ చేస్తున్నాను ప్యాన్ని. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ బిఫోరే స్టవ్ పైన పెట్టి వదిలేస్తాను అనమాట. ఈ బ్యాటర్ ప్రాసెస్ అంతా అయ్యేలోపు అది మనకి హీట్ అవుతుంది. సో హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కేక్ గిన్నె బౌల్ ఏదైతే ఉందో అది ఈ ఓవెన్లో పెట్టేసి మూత పెట్టేసి సిమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఒక 30 to 35 మినిట్స్ అయితే మనకి కేక్ రెడీ అయిపోతుంది అనమాట బేక్ అవ్వడానికి. సో బేకరీ కంటే కూడా ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో నేను తయారు చేసిన బ్యాటర్తో 3 కేకులు తయారు చేసినా అనమాట. సో చూస్తున్నారు కదా, పెద్ద సిల్వర్ బౌల్లోనేమో ఒక పెద్ద కేక్, తర్వాత చిన్నవి ఉంటే వాటిలో కూడా వేసిన అనమాట. సో ఇది నేను కట్ చేసిన తర్వాత ఎలా ఉంది, టేస్ట్ ఎట్లుంది అనేది కూడా చెప్తాను. చాలా యమ్మీగా ఉంది నిజంగా. సేమ్ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ వచ్చిందనమాట. సో టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఏమాత్రం తగ్గలేదు. సో ఇదనమాట. సో చూడ్డానికైతే చాలా బాగుంది, యమ్మీగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. సో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. సో ఇదనమాట. సో ప్లమ్ కేక్ కొనాలంటే మనకి కేక్ తిన్న అవసరం లేదు, బేకరీకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. ఇంట్లోనే చాలా సింపుల్గా ఓవెన్ లేకపోయినా కేక్ టిన్ లేకపోయినా కూడా మనము కేక్ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఎలా ఉంది, నచ్చింది కదా. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ క్రిస్మస్కి ప్రతి ఒక్కరు మీరు కూడా మీ ఇళ్లలో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తినిపించి చూడండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. బాయ్.